సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ 6,000 కోట్లతో సిరిసిల్లను అభివృద్ధి చేశామంటూ పేర్కొన్నారు. రైతుకు ఎంత చేసినా తక్కువే అంటూ ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. రైతు బంధు ద్వారా 8,000 ఇస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతు బీమా ద్వారా బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని, రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ఈ రోజు నేను ఎక్కడికి పోయినా నన్ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగానే చూస్తారు తప్ప వేరేది కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి రాష్ట్రం అంతటా ఈరోజు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే ఒక స్పష్టమైన ఆలోచన ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి నారాయణ్ ఖేడ్ దాకా ఎక్కడ పోయినా ఒక్కటే మాట నిలబడతా ఉన్నది, కేసీఆర్ గారు మళ్లీ రావాలి, పేద ప్రజలకు ఇదివరకు చేసిన దానికంటే ఇంకా బాగా చేయాలి అనే ఒక మాట రాష్ట్రం అంతా కూడా నిలబడతా ఉన్నది. ఈరోజు ఒక మాట మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే తంగనపల్లి మండలంలో 4.5 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు ఏం పరిస్థితి ఉండే, ఈరోజు ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఈ సమావేశంలో ఉన్న మీ అందరూ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు అని గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్నట్టుగా పరిస్థితి మారిందా లేదా మీ కళ్ళకే తెలుస్తా ఉన్నది. 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నమ్మ పలికినారన్నాడు. 9 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా